బుద్ధావతారాన్ని దాదాపుగా 7వ శతాబ్దం నుంచి పురాణాల్లోకి చేర్చారు. ఈ చేర్చడం వెనక కూడా కొందరి చారిత్రకుల పరిశోధన ఏంటంటే, అసలు అవతార అనే సాంప్రదాయం వైదిక మతంలో లేదు, వేదాల్లో లేదు, ఉపనిషత్తుల్లో లేదు, దర్శనాల్లో లేదు, ఎక్కడా లేదు, శైవంలో లేదు. శైవం చాలా గొప్పగా రాణించింది ఆ రోజుల్లో, కానీ శైవంలో కూడా అవతార సాంప్రదాయం లేదు. కానీ మహాయాన బౌద్ధంలో అవతార సాంప్రదాయం ఉంది, జైనంలో ఉంది. జైనంలో మనకి తీర్థంకరుడు 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు, అంటే వర్ధమానుడి కంటే 24 మంది ఒక పరంపర ఉంది, జైన పరంపర. బౌద్ధంలో కూడా ఈ పరంపరను తీసుకురావటం కోసం మొట్టమొదట దీర్ఘనికాయంలో 7 బుద్ధుల ప్రస్తావన ఉంది. వీరు విపస్సీ బుద్ధుడు, సిఖి బుద్ధుడు, వెస్సభూ బుద్ధుడు, కకుసంద బుద్ధుడు, కోణాగమన బుద్ధుడు, కశ్యప బుద్ధుడు, గౌతమ బుద్ధుడు. వీళ్ళంతా కొన్ని కొన్ని కాలాల్లో ఈ బుద్ధులుగా పుట్టి ఈ ధర్మాన్ని పరిడవిల్ల చేశారని చెప్పి చెప్పారు. అంటే అసలు బుద్ధత్వం పొందాలంటే దశ పారమితులు ఉన్నాయండి, దానము, శీలము, నిష్కామ, ప్రజ్ఞ, ఇలాంటి కొన్ని 10 లక్షణాలు ఉన్నాయి. ఈ 10 లక్షణాలని పరిపూర్ణత్వం సాధించుకోవాలి, సాధించుకున్నవాడే బుద్ధుడు అవుతాడు. ఏ వ్యక్తి అయితే ఈ పరిపూర్ణ లక్షణాలని పరిపూర్ణంగా సాధించుకుంటాడో అతని మాత్రమే బుద్ధత్వాన్ని పొందుతాడు. ఇది ఏదో ఒక జన్మకాలంలో 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో లేకపోతే ఒక వ్యక్తి జీవితకాలంలో ఈ పరిపూర్ణత సాధ్యం కాదు, ఈ పరిపూర్ణత ప్రజలందరికీ అందించలేరు, కాబట్టి ఈ బుద్ధుడే కాదు ఇలాంటి బుద్ధులు చాలామంది ఉన్నారనేది ఒక మహాయాన సాంప్రదాయం. అందులో మొట్టమొదటి వాళ్ళు 7 చెప్పారు బుద్ధుల్ని. తర్వాత జైన తీర్థంకులు 24 అయ్యారు. కాబట్టి బౌద్ధకి సంబంధించిన బుద్ధులు 7, జైన తీర్థంకులు 24. వారికంటే ఎక్కువ ఉండాలని చెప్పని ఆ తర్వాత క్రీస్తు శకం 5వ శతాబ్దానికి వచ్చేసరికి ఈ బుద్ధులు కూడా 24 అయ్యారు, ఒకచోట 27 కూడా అయ్యారు. అసలు బౌద్ధ జైనాల్లోని ఈ సాంప్రదాయమే వైష్ణవ మతంలోకి వెళ్ళి అవతారాలుగా మారింది అని చాలామంది చెబుతూ ఉంటారు. నిజానికి జాతక కథల్లో కూడా బుద్ధుడు అన్ని జన్మల్లో మానవ జన్మే కాదండి, తాబేలుగా జన్మించిన కథలు ఉన్నాయి, వరాహంగా జన్మించిన కథలు ఉన్నాయి, పాముగా పుట్టిన కథలు ఉన్నాయి, కోతిగా పుట్టిన కథలు ఉన్నాయి, ఏనుగులా పుట్టిన కథలు ఉన్నాయి, పులిలా సింహంలో పుట్టిన కథలు ఉన్నాయి, ఇలాగ అనేక జంతువులుగా పుట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. జాతక కథలు కేవలం కథా సాహిత్యంగా చెప్పిన వాటిల్లో ఉన్న ఈ రూపాన్ని తీసుకుని వైదిక సాహిత్యంలో కూడా మత్స్య కూర్మ వరాహావతారాలు పుట్టినాయి అంటారు కొందరు పరిశోధకులు. ఏమైనా గాని బౌద్ధ ధర్మం పరిడి విల్లుతున్న సమయంలో బుద్ధుని తర్వాత అశోకునితో ప్రారంభమైన బౌద్ధ వెల్లువ క్రీస్తు శకం 5వ శతాబ్దానికి మహోన్నత రూపం తీసుకుంది. ఆ సమయంలో బౌద్ధాన్ని అణచటానికి వైదిక సాంప్రదాయం తీసుకున్న ఒక మార్మికమైన, లోతైన, మోసపూరితమైన విధానాల్లో బుద్ధుణ్ణి దశావతారంలోకి చేర్చటం కూడా ఒక విధానం, ఒక మార్గం, ఒక కుతంత్రం. ఈ కుతంత్రం వల్ల బుద్ధుణ్ణి అవతారంలోకి చేర్చారు. కానీ చూడండి, మీరు భారతదేశం మొత్తం వెతకండి, భారతదేశం మొత్తం వెతకండి, బుద్ధుడికి ఎక్కడ హిందువులు కట్టిన ఒక్క దేవాలయం కూడా లేదు. దేవాలయం లేకపోగా అయోధ్యలో బౌద్ధ రామ శిథిలాల మీద ఈనాడు రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు. అందుకే మేము ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, మీ మందిరాలు మీరు కట్టుకోండి, మీ మసీదులు మీరు కట్టుకోండి, కానీ అక్కడ భూమిలో ఉన్న నిధి బౌద్ధ నిధి, ఆ నిధిలో దొరికిన చారిత్రక సంపదనంతా, చారిత్రక ఆధారాలన్నిటినీ ఒక బౌద్ధారామం కూడా కట్టి అక్కడ పొందుపరచండి, పదిలపరచండి, మ్యూజియంగా నిర్మింపజేయండి అని మాత్రం చాలా గట్టిగా కోరుకుంటున్నాను. కోరుకోవడానికి కారణం ఈ అవతారాలకు సంబంధించే కాదండి, అసలు అయోధ్య ఒకప్పటి
పెద్ద బౌద్ధ అధ్యయన కేంద్రం.